గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నాడు కంటోన్మెంట్ తిరుమలగిరి లాల్ బజార్ పరిసర ప్రాంతాల్లో ఆయా బస్తీల్లో కాలనీల అధ్యక్షులు కార్యదర్శులు ఏర్పాటు చేసిన జాతీయ జెండా బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల్ నాగేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గజ్జల్ నాగేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన హక్కులతోటే ఈనాడు రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గౌడ్, ప్యారిసాని శ్యామ్ కుమార్, రవీందర్ గుప్తా, సరస్వతి, అనురాధ, సునీత, భిక్షపతి గౌడ్, బాలరాజ్ గౌడ్, హనుమాన్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే కంటోన్మెంట్ లో తెలంగాణ వాదం బలపడడానికి ముఖ్య కారకుడైన ముఖ్య నాయకుడైనా మా అంటే ఎవరైనా ఉంటే మా గజ్జల నాగేశన్న గారు పురస్కరించుకొని మా యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనూ కూడా ఎంతో బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో మా కంటోన్మెంట్ నియోజకవర్గం లోపల ఉదయం నుండి కూడా ప్రతి వార్డు లోపల ఈరోజు జాతీయ పతాక ఆవిష్కరణని మరి ఎగురవేసుకునేసి మరి ప్రతందరూ కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మెయిన్ కూడా మీకు అందరికీ కూడా 73వ జాతీయ పతాకాన్ని ఎగురవేసుకొని మరి 73వ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్న శుభ సందర్భం మీకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనమందరం కూడా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకొస్తున్న అనేకమైన సంక్షేమ పథకాలను మనమందరం కూడా ఇంటింటికి తీసుకెళ్లి విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు యావత్ భారతదేశంలో పాటు అన్ని రాష్ట్రాలు అబ్బురపడే విధంగా ప్రతి ఒక్కరు అబ్బురపడే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి దళిత బంధు కార్యక్రమము అంటే ఆనాడు ప్రతి ఒక్కరు కూడా ఇది అవుతుందా సస్తదా చేస్తుందా అని అవలీనంగా మాట్లాడారు. మరి రేపు కాక ఎల్లుండి రేపు వచ్చే నెలల లోపల ప్రతి ఇంటికి కూడా ఈ రేపు దళిత బంధు ఇంటింటికి రావడం జరగబోతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ముందుగా 100 మందిని ప్రతి నియోజకవర్గం నుండి సెలెక్ట్ చేసుకోవాలని దళిత మందిని పంపిణీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నిరంతరంగా ప్రతి